ఈరోజు ఏజెంట్ అక్కినేని అఖిల్ గారి మూవీ రిలీజ్ అయింది. ఎలా ఉంది మూవీ? మూవీ అంటే ఎలా ఉంది అంటే ఇంకే సెన్స్ చెప్పాలి అనుకుంటే ఒక మిక్స్డ్ టాక్ అయితే అనిపించింది బయట వరకు. నా వర్షన్ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూస్తూ సినిమా చూస్తా, బట్ ఇక్కడ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అట్లుంది ఇట్లుందని మాట్లాడారు, కానీ థియేటర్ లోపల మాత్రం అటెన్షన్ అయితే గ్రాబ్ చేసేది. ఇది మాత్రం మెచ్చుకోదగ్గ విషయమే సీరియస్లీ. అండ్ నెక్స్ట్ ఇక ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఈయన సింపుల్గా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే ఈయన ఒక రా ఏజెంట్ అవ్వాలనుకుంటాడు, ఓ రెండు మూడు సార్లు పరీక్ష రాస్తాడు, ఫెయిల్ అవుతాడు, అయినా సరే అందులో ఎట్లాగైనా చేరాలనుకొని మన మమ్ముట్టి గారిది సిస్టమ్ హ్యాక్ చేయడం, అయినా సరే అది ఫెయిల్ అవ్వడం, లాస్ట్కి మమ్ముట్టి గారికి ఒక కేసులో హెల్ప్ అవ్వడం, ఆ కేసు విషయానికి వస్తే మళ్ళీ మనకు పటాన్ గుర్తు వస్తుంది. సో దాంట్లో ఆయన ఎదుర్కోవడానికి ఒక ఏజెంట్ కావడం, ఆ ఏజెంట్ ఈయన అవ్వడం, ఈయన అల్లర్ చిల్లర్గా పనిచేయడం, ఇట్లా బేసిక్ అంటే సి బేసిక్గా రా అండ్ ఈ టైప్ ఆఫ్ స్పై కైండ్ ఆఫ్ థింగ్స్ ఏ సినిమా అయినా సరే, గూఢచారి టైప్ ఆఫ్ సినిమాలు ఏవి తీసుకున్నా కూడా కామన్ ఎలిమెంట్ ఏముంటుందంటే దేశభక్తి కోసం చేస్తున్నాడు అని ఉంటుంది. విలన్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, దేశాన్ని నాశనం చేయడానికి అన్నట్టు ఉంటుంది. దానికి రీజన్ వాడికి ఏదో వీళ్ళు ఏదో చేశారని, అన్నీ కామన్ ఎలిమెంట్సే. కాకపోతే ఎడ్జ్ వరకు ఆడియన్స్ని అటెన్షన్ని గ్రాబ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే కథలో పెద్ద కొత్తదనమే ఉండదు, ఇట్లాంటి వాటి అన్నింటిలో ఇంచుమించు సేమ్ అవే పాయింట్స్ ఉంటాయి. వీళ్ళకి ఒక చిన్న మైనస్ ఏంటంటే పటాన్ కూడా సేమ్ ఇంచుమించు ఇలాగే వచ్చింది, కాకపోతే వీళ్ళ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినాక కానీ పటాన్ స్టార్ట్ అవ్వాలి, వీళ్ళకంటే ముందు రిలీజ్ అయింది, అది హిట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది అందులో జాన్ అబ్రహం లాగానే దీంట్లో డినోమోరియా క్యారెక్టర్ ఉంది, పెద్దగా ఏముంది, చిన్న చేంజ్ అంతే కదా అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళే పాపం ముందు షూట్ స్టార్ట్ చేసుకున్నారు, కొంచెం ఏదో చిన్న చిన్న రీజన్స్ వల్ల లేట్ అయింది. కొంత ప్రొడక్షన్ వరకు రామ్ బ్రహ్మం సుంకర అండ్ అనిల్ సుంకర గారు నెట్టుకొచ్చిన కాస్ట్ ఎక్కువ అవుతున్నందుకు మళ్ళీ సురేందర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాడు. ఏదో రకంగా అయితే సినిమా ఈరోజు మన ముందుకు వచ్చింది. బట్ ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అఖిల్ మాత్రం బాగా చేశాడు, సీరియస్లీ చెప్తాను చాలా బాగా చేశాడు. అంటే ఆ ఏజ్కి ఆ అబ్బాయికి ఇప్పటివరకు అతను చేసిన సినిమాల ఇవన్నీ చూసుకుంటే ఇది ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పుకోవచ్చు. అండ్ అంత బరువైన పాత్ర ఆయన చేశాడు అంటే రియల్లీ అప్రిషియేట్ హిమ్. దానికోసం బాడీని అలా మేక్ చేసుకొని అండ్ దానికి తగ్గట్టుగా అతను తను ఫుల్ డెడికేటెడ్గా వర్క్ చేశాడు, ఆ విషయంలో మెచ్చుకోవాలి. అండ్ అలాగే మమ్ముట్టి గారు సీరియల్స్ రోలే అండ్ పాజిటివ్ రోలే చేస్తారని ఎలాగో మనకు అనిపించింది, అలాగే చేస్తాడు, ఇట్స్ ఓకే. డినోమోరియా చాలా రోజుల తర్వాత కనిపించినప్పటికీ ఆయన పందాలో ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకా చెప్పాలనుకుంటే మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నారు, మురళీ శర్మ గారు ఉన్నారు, సంపద్ గారు ఉన్నారు అండ్ ఇంకా పోసాని, చాలామంది మంచి మంచి రోల్స్ ఉన్నాయి. బట్ ఎట్లా చూసుకున్న వాళ్ళకి ఏంటంటే అది భరత్ కానీ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా అట్లట్లా వెళ్ళిపోయింది. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, వరలక్ష్మి శరత్ కుమార్ అసలు లేకపోయినా బాగుండేది ఆవిడ క్యారెక్టర్ ఉంచి ఎక్స్పెక్టేషన్. అంటే సి ఇటీవల రీసెంట్ డేస్లో ఆమె చేసినటువంటి రోల్స్ అన్నీ చూస్తే ఇందులో పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి. సరే ఇంతవరకు ఓకే. ఇక టెక్నికల్ విషయాలకి వెళ్తే సురేందర్ రెడ్డి నేను ఏమి అన్ను, వై బికాజ్ కథ ఇచ్చింది వక్కంత వంశీ గారు. సో ఆయన కథ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే జేసన్ బోన్ అని చెప్పేసి ఆల్రెడీ హాలీవుడ్ సినిమా, అది చాలా సిరీస్లు ఉన్నాయి, ద బోన్ ఐడెంటిటీ అని, ద బోన్ సూపర్మసీ అని, ద బోన్ అల్టిమేటం అని, ద బోన్ లెగసీ అని చాలా వచ్చాయి. దాంట్లో కొన్ని డాగ్ లిమన్ గారు తీస్తే అండ్ ఒకటి టోనీ గిల్రాయ్ గారు తీస్తే ఒక మూడు సినిమాలు పాల్ గ్రీన్ గ్రాస్ గారు తీశారు. సో పాల్ గ్రీన్ గ్రాస్ తీసినటువంటి సినిమాలు ఆయన డైరెక్షన్లో ఉన్న ఇంపాక్ట్ అంతా కూడా సురేందర్ రెడ్డిలో కనబడింది నాకు. అండ్ ఆ కథలో ఉన్న కోర్ ఎలిమెంట్స్ అని వక్కంత వంశీ రాసినటువంటి కథలో కనిపించాయి. అండ్ నెక్స్ట్ ఇక ఇవి లేదా ఏ రకంగా వక్కంత వంశీ అంటే ఇప్పుడు మన అల్లుజున్ గారితో ఈ మూవీ తీశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ నితిన్తో కూడా తీస్తున్నాడు కదా అతనే వక్కంత వంశీ. ఇక వక్కంత వంశీ గారు ఎట్లాంటి కథ రాసినా, సురేందర్ రెడ్డి గారు ఎలా తీసినా ఇది వాళ్ళ ఇష్టం లేని, అంటే కథని వాళ్ళ హీరోయిన్ బట్టి వాళ్ళ ఎలిమెంట్స్ని తగ్గట్టు, వాళ్ళ పరిసరాలు తగ్గట్టు, వాళ్ళ నిర్మాణ పరిధికి తగ్గట్టు వాళ్ళు ఏదో చేసుకున్నారు. అండ్ వీళ్ళ అంచనాలు నిలబెట్టడంలో రసూల్ ఎల్లోరు మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. అండ్ ఆయన డిఓపి నిజంగా అన్ని ఎలిమెంట్స్లో నిజంగా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఒకే ఒక సాంగ్ మాత్రం మన రామ రామ కృష్ణ కృష్ణ సాంగ్ మాత్రం జార్జ్ విలియమ్స్ గారు తీశారు. అది యాక్చువల్గా జార్జ్ విలియమ్స్ గారు ఉన్నారు ఈ సినిమాకి పనిచేస్తున్నారు అంటే మేమేమనుకున్నామంటే ఏదైనా ఫారిన్ లొకేషన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన వెళ్ళిపోయి ఉంటాడు, ఏదో చేసి ఉంటారు అనుకున్నాము. బట్ ఒక పాట ఇదే ఇండోర్ సాంగే
మరి ఆయన ఎందుకు చేశారో మనకు తెలియదు. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇక మ్యూజిక్ విషయానికి వస్తే హిప్హాప్ తమీజా ఆయన పాటలు కానీ లిరిక్స్ కానీ ఏది కూడా అసలు మెప్పించదనే చెప్పుకోవాలి. అంతగా ఏం ఇంపాక్ట్ చూపించలే, జీరో. నెక్స్ట్ కాకపోతే ఒకే ఒక సాంగ్ అది కూడా అట్లట్లా వచ్చినట్టు వెళ్ళిపోతుంది మన వైల్డ్ సాల, అది మన ఈయనకి బిరుదులాగా ఈ సినిమాకి థీమ్లాగా అయిపోయింది కాబట్టి మనకి ఎక్కుద్ది అనుకోండి. బీమ్స్ కొంచెం డీజే స్టైల్లో తీసుకొచ్చాడు, ఓకే నాట్ బ్యాడ్. అండ్ ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే నవీన్ నుల్లి కట్స్ నిజంగా చాలా బాగున్నాయి. అండ్ అలాగే అందరూ బాగా చేశారు. అండ్ ఫారిన్ లొకేషన్స్లో కూడా హంగేరి బుడాపెస్ట్ లొకేషన్స్ కానీ గుల్మోర్గ్ కానీ అండ్ ఇంకొన్ని మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా వాళ్ళు బాగా క్యాప్చర్ చేశారని చెప్పుకోవాలి. కానీ ప్రొడక్షన్ విలువలు చూస్తే యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఒక పటాన్ రేంజ్లో 300 crore to 400 crore సినిమాలాగా అనిపిస్తుంది. కానీ నార్మల్ సినిమాని అంటే లైక్ 40-50 crore పెట్టిన బడ్జెట్ అని 80 crore అదే వీళ్ళు చెప్పుకుంటున్నారు. అండ్ అంటే దాంట్లో ఎక్కడ కలిసి వచ్చిందంటే మేబీ విఎఫ్ఎక్స్లో వీళ్ళకి ఏమైనా కలిసి వచ్చింది అనుకో, ఎందుకంటే మరీ అంత లేకుండా ఏదో చేయాలని, బట్ మేనేజ్ చేశారు, నాట్ బ్యాడ్, ఇట్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే ఏజెంట్ సినిమా మాత్రం ఇక ఓవరాల్గా బాగుందా బాగాలేదా అని చెప్పుకుంటే నాట్ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు. వన్ టైం వాచ్ అయితే 100% ఇవ్వచ్చు, సీరియస్లీ చెప్తున్నా. అయ్యగారే నెంబర్ వన్, మరి దాని గురించి ఏం చెప్తారు? అయ్యగారే నెంబర్ వన్, అయ్యగారే నెంబర్ వన్ అంటే దానికి ఇష్టం అది అఖిల్ గారికి అవార్డ్ అంటే చాలా ఇష్టం. అంతెందుకు సేమ్ దాన్ని అఖిలే నెంబర్ వన్ అని చెప్పేసి కూడా ఇంతకుముందు జీ సరిగమ్మపాలెం కూడా ఒక సింగర్ పేరు అఖిల్ అని ఉంటే ఆయన్ని కూడా ఏడిపించేవాడు. సో ఇట్లా అది బాగా ఫేమస్ అయిపోయింది, అయ్యగారే నెంబర్ వన్, బట్ ఇట్స్ ఓకే, హీఈస్ నెంబర్ వన్ అనే చెప్తా. ఎందుకంటే లాస్ట్ టైం మన లైగర్ని తీసుకున్నా అందులో విజయ్ దేవరకొండ తప్పేం లేదు, డైరెక్టర్ ఏం చేయమంటారు చేశాడు, కథ ఎలా ఉంటే వాళ్ళు అలా చేశారు, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా, డ్యాన్స్లు అయినా యాక్షన్ అయినా వాళ్ళు ఏమంత ఇదేం చేయలే. అండ్ ఇంకోటి ఆ సిండికేట్ని ఎదుర్కొనే టైంలో ఈయనని మొత్తం బాగా చితకబాదినప్పుడు అది చూస్తే కనుక చాలా బాగా చేశాడు. సేమ్ లైగర్లో నాకు విజయ్ దేవరకొండ కూడా గుర్తొచ్చాడు. అంటే వీళ్ళకి కథ పట్టి వీళ్ళు ప్రాణం పెట్టి చేశారే తప్పితే పాపం వీళ్ళ యాక్షన్ పరంగా అయితే ఎలాంటి మైనస్లు లేవు. సో ఆ రకంగా చెప్పుకుంటే హీ హాజ్ గివెన్ హిస్ బెస్ట్. సో అఖిలే నెంబర్ వన్, అది 100% నేనైతే ఒప్పుకుంటా ఈ విషయంలో. అండ్ లేని డ్యాన్సులు ఇవన్నీ కూడా పర్వాలేదని అనిపించాడు. ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చాడు, అసలు అంటే మెచ్యూరిటీ లెవెల్స్కి నెక్స్ట్, అంత బాగా ఇచ్చాడు. సో ఓవరాల్గా ఈ సినిమాకి మాత్రం రేటింగ్ ఎంత నన్ను దయచేసి అడగొద్దు, నేను మనస్ఫూర్తిగా అయితే ఇవ్వలేకపోతున్నాను. అంటే ఇస్తే కొంచెం ఎందుకులే, కానీ అంటే మనస్ఫూర్తిగా అయితే ఇవ్వలేకపోతున్నా. ఎంత ఇస్తారు మీరు? బట్ సినిమాని చూడమనే చెప్తున్నా, ఓవరాల్గా చెప్పండి. నా నోటితో నాకు ఇవ్వబుద్ది అవ్వట్లే, ఐ వాంట్ గివ్ 2.5 ఓన్లీ, అంటే అంత ఏం లేదు. 2.5 ఇప్పుడైనా 5K ఇస్తాను నేను. ఓకే, సో 2.5 అంటే యావరేజ్గా ఇవ్వాలనుకుంటున్నా, బిలో యావరేజ్ అని నేను అసలు అన్ను. యావరేజ్ అని ఎందుకు అన్నాను అంటే ఆల్రెడీ చూసిన కథలే మిక్స్ అండ్ మ్యాచ్ వీళ్ళకి అనిపించాయి, ఆ ప్రభావం కూడా పాపం వీళ్ళ తప్పేం లేదు. పటాన్ వీళ్ళ తర్వాత వచ్చి హిట్ కొట్టి వెళ్ళింది, దాని ఇంపాక్ట్ కొంచెం పడింది దీనిపైన. సో ఆ రకంగా చూసుకుంటే పని వీళ్ళే ముందు నుంచి షూట్ చేశారు కాబట్టి ఏమనలేం. సో ఆ రకంగా చూసుకుంటే యావరేజ్, బట్ కెన్ సీ. అంటే అంత చూడకపోవడానికి, అసలు థియేటర్లకు వెళ్ళి నిలబడకపోవడానికి, ఒళ్ళంత కంపరం పుట్టడానికి ఏమీ లేదు, ఇట్స్ ఓకే, బాగుంది, నాట్ బ్యాడ్. సో ఆ రకంగా వీకెన్ వన్ టైం వాచ్ అయితే హ్యాపీగా చేసేయచ్చు.